అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ ఇంటికి ముత్తైదువులు కానీ ఆడవాళ్ళు కానీ వచ్చినప్పుడు మనకి ఏదో ఒకటి ఇచ్చి పంపించే ఆచారం ఉంది ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు పూజలకు వస్తే తాములు ఇవ్వ ఇవ్వడము జనరల్గా వచ్చినప్పుడు ఏదో ఒకటి చీర పెట్టడమా పసుపు కుంకుమ పెట్టడమా అలాంటివి చేస్తూ ఉంటారు మరి ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదమ్మా ఆడవాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి బదులుగా కానీ దానం కానీ ఎలాంటివి చేయకూడదు అంటారు ఈ ప్రశ్న ఒక వింతగా ఉంది ఎందుకంటే అమ్మా మనం ఎవరు వచ్చినా సరే పండు ఫలము ఇది తప్పనిసరిగా ఏ స్త్రీమూర్తి వచ్చినా సరే పంపించేటప్పుడు బొట్టు పెట్టడము ఇది మనం తప్పనిసరిగా చేస్తున్నటువంటిది ఇవ్వకూడనివి అనేటువంటిది ఏమీ ఉండదు ఇంట్లో మనం ఇవ్వకూడని అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఇవి ఇవ్వకూడదు అన్నారు ఏంటి ఇవ్వకూడదు అని బాగా ఆలోచిస్తే ఏంటంటే మనం ఇప్పటికే ఉపయోగిస్తున్న వస్తువులు కొంతమంది సరే వీళ్ళకి ఇష్టం కదా అని చదువుకునేటువంటివి అంటే అప్పటికే వాళ్ళు వాడుతున్నటువంటి పుస్తకాలు పెన్నులు ఇలాంటివి ఇస్తూ ఉంటారు ఇవి ఇవ్వకూడదు అన్నారు అనుకున్నాను మామూలుగా ఇప్పుడు సరస్వతీదేవి అంటే మనం చదువుకునేటువంటిది ఇంకొకరికి ఇస్తే వాళ్ళు కూడా చదువుకుంటారు కదా ఎందువల్ల నష్టం ఏంటి అంటే బాగా ఆలోచిస్తే నాకు తట్టిన సమాధానం ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనకు బాగా అవసరం ఉన్నటువంటిది ఇస్తే ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కూడా ఇబ్బంది పడతాం కదా మళ్ళీ మనకు అవసరమైనప్పుడు అందుకని ఇవ్వకూడదని ఉంటారు ఒకటి రెండవది కొన్ని వస్తువులు అయితే మనం వాడుకునేవి ఇవ్వడం అన్నది అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు చీరలే ఉన్నాయి మనం ఇప్పుడు మనం కట్టుకోవట్లేదు కదా అని బాగానే ఉంది కొత్తగా ఉంది కదా అని పెట్టడము కొంతమంది అలాంటివి ఎంత దగ్గర వాళ్ళైనా సరే మనం వాడినటువంటిది అస్సలు పెట్టకుండా ఉండకూడదు తర్వాత చిరిగినటువంటివి కొంత విరిగినటువంటివి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి కూడా ఇవ్వకూడదు అంటే చిరిగింది కానీ విరిగింది కానీ అదేంటి ఒక భంగం జరిగినటువంటిది అలాంటి భంగం జరిగినటువంటిది ఎప్పుడు కూడా ఇంకొకరికి ఇవ్వకూడదు మనకి ఇష్టం లేకపోతే పడేయాలి తప్ప ఇంకొకరికి ఏదో మనం ఇచ్చామని చూడు చాలా అన్నము అది ఏం చేస్తారంటే మిగిలిపోయిన తర్వాత పెట్టకూడదు అంటారు సరే మిగిలిపోయిన తర్వాత కూడా బాగుండి ఉపయోగపడుతుంది అన్నప్పుడు కొంతవరకు మరి కర్మచారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇస్తూ ఉంటారు అలా కాకుండా కొంతమందికి మనసు ఇలా ఒప్పదు అంటే ఈ రోజంతా పెట్టేసి రేపు పొద్దున్నకి ఇచ్చేటప్పటికి అది కాస్త పాడవుతూ ఉంటుంది ఇలా పాడవుతూ ఉన్నప్పుడు పనికి రాదు కదా ఇంకా పూర్తిగా అనుకున్నప్పుడు ఇచ్చేటువంటిది ఉంటుంది కదా ఇలాంటిది ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఎవరికైనా సరే అయితే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇది మరి ఏ రకంగా చెప్పారో పెద్దలు నాకు తెలియదు కానీ ఏదైనా లాంటివి ఇవన్నీ కూడా గొడవలు తెస్తాయి అంటుంటారు అంటే పొడుచుకునేటువంటిది అంటే ఇట్లా షార్ప్గా ఉంటాయి కదా ఎనీ షార్ప్ అంటే కత్తి సూది పిన్ను ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఎప్పుడు కూడా మనము దానం ఇవ్వడం కానీ లేకపోతే బదులుగా ఇవ్వడం కానీ ఇవి చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు మరి అవి ఇస్తున్నప్పుడు తగులుతాయేనో లేకపోతే దానివల్ల ఏదైనా నష్టం జరుగుతుందని దాని వెనుకున్నటువంటి అర్థం ఏంటో తెలియదు కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు గొడవలు అవుతాయని అందుకే చూడండి మనకు దాన్ని కాస్త మనం వాళ్ళు అలవాటు చేసుకొని ఏం చేస్తారంటే ఏదైనా కావాలంటే నూనె వాడుతున్నటువంటి నూనె వాడుతున్నటువంటి వీటిని ఏం చేస్తుంటారంటే మన వాళ్ళు నూనెని తీసుకొచ్చి అక్కడ కింద పెడితే అప్పుడు మనం తీసుకోవచ్చు ఉంటాం అలాగే కట్ చేసేటి షార్ప్ గా ఉండేటువంటి ఎడ్జిల్ ఉన్నటువంటి కత్తులు కానీ ఇంకేదైనా ఉంటే కూడా వాటిని చేతికి ఇవ్వరు అంటే దీని వెనకాతలు ఏంటంటే అప్పట్లో అలా ఇస్తున్నప్పుడు అనుకోకుండా ఇచ్చారు అనుకోండి కంట్లో అట్లా గుచ్చుకుంటుంది అని అందుకని ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే నిజంగా మరి పాపం పక్కింటి వాళ్ళకి అవసరం వచ్చింది లేదా మన వాళ్ళే అవసరం పడింది మరి ఏం చేద్దాం ఎట్లా చేద్దాము అని ఉన్న సరేలా ఇది చేతికి ఇవ్వకూడదు కానీ కింద పెడితే వాళ్ళు చేయమో అనేటువంటి కొత్త ఉపాయాన్ని కూడా మనం చూస్తాం ఏది ఇవ్వకూడదు ఏది ఇవ్వచ్చు అంటే ఏదైనా కష్టాన్ని నష్టాన్ని తెచ్చేది ఇవ్వకూడదు సంతోషాన్ని ఆనందాన్ని తెచ్చేది ఇవ్వచ్చు అట్లాగా ఇవి ఏవైనా కట్ అవుతాయి లేకపోతే పొడుచుకుంటాయి అనే ఉద్దేశంతో చెప్పుంటారు ఏదైనా సరే షార్ప్ వెయిట్ చేసి ఉన్నటువంటి కత్తి సూది పిన్ను ఇలాంటివి ఇవ్వకూడదు అన్నారు ఎటు కాలంలో అయితే ఇవ్వకూడదు అంటే చేతికి ఇవ్వకూడదు కానీ కింద పెడితే తీసుకోవచ్చు అనేటువంటి కొంత వెసులుబాటు మనం కలిగించుకున్నాం కానీ పూర్వంలో చెప్పినటువంటిది ఇవ్వకూడదు అలాంటి వస్తువులు అలాగే మన దగ్గర మనకు ఉపయోగపడట్లేదు కదా అని చిరిగిందో ఏదైనా వస్తువు ఉన్నా కూడా విరిగినటువంటి వస్తువు చిన్నపాటి ఒక మంచి అందంగా ఉన్నటువంటి ఒక ఫోటోను ఇంకేదో ఉంది కానీ కాస్త ఇరిగింది అనుకోండి మనకైతే అందంగా కనబడట్లేదు కానీ సరే ఎవరైనా తీసుకుంటే పెట్టుకోండి అంటే ఆ బాగుంది అనేసి ఇంకొకరు ఎవరైనా తీయడం అలాంటివి చిరిగినవి విరిగినవి అలాంటివి ఇవ్వకూడదు అలాగే మనం అప్పటికే వాడుతున్నటువంటి వస్తువులను ఇవ్వకూడదు అంటే ఏదైనా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళు అతిథులు కదా అతిథి మర్యాద అనుకుని మనం ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని కొత్త దాన్ని మనం ఇప్పటి వరకు వినియోగించుకోకుండా ఒక వస్తువు పక్కన పెట్టినటువంటి ఎవరో మనకు ప్రజెంట్ చేశారు దాన్ని ఇవ్వాలనిపించింది అప్పుడు అది వేరు కానీ ఇప్పటికే మనం వాడుతూ దాన్ని ఉపయోగిస్తూ వాళ్ళు వచ్చారు కదా అనేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అని అదే వాళ్ళు మాట అమ్మ అందుకని మన ఇంటికి ముతైదులు వచ్చారు అంటే తప్పనిసరిగా పండు పలం చీర బొట్టు ఇలాంటి గాజులు ఇవి ఏవైనా ఇస్తాం మరి గాజులు కూడా మనం అవి ఇవి ఏవైనా ఇస్తాం కానీ ఇవి కాకుండా ఇలాగ వంటగదిలో అవి వాడుకునేటువంటి కుచ్చుకునేటువంటివి ఇలాంటివి ఏవైనా ఉంటే అవి ఇవ్వకూడదు అంటారు దాంట్లో కొంత నిజం ఉంది అని అనిపిస్తుంది అండ్ కొంతమంది కూడా ఈ వంటగదిలోవే మసాలాలు అలా ఇవ్వకూడదు చెయ్యకూడదు అని అంటూ ఉంటారు ఇదంతా అపో అపోహనే అంటారు అపోహ అని చెప్పలేము కానీ ఇప్పుడు కొన్ని వస్తువులలో లక్ష్మీదేవి ఉంటుంటాయి అంటారు పసుపు కుంకుమలో ఉంటుంది చాలా మంది అమ్మ కొంచెం పసుపు ఉంటే పెట్టండి అంటారు ఆ పసుపు అదేదో శుక్రవారం అదేదో సాయంత్రం అదేదో దీపం పెట్టిన తర్వాత ఇలాంటప్పుడు మనం ఎవరికి కూడా ఒప్పదు కదా మరి పసుపులో లక్ష్మీదేవి ఉంటుందంటే ఆ లక్ష్మీదేవిని నేను అప్పుడు ఇవ్వడం ఎంతవరకు అందుకని మనం ఇవ్వడానికి ఇష్టపడం అందుకని కొన్ని వస్తువులు అలాంటివి అట్లాగే మా చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు కారము ఇలాంటివి పుట్టిన నుండి తెచ్చుకోకూడదు వాటి వల్ల కుటుంబాల మధ్యలో వైరం వస్తుంది వైరం వస్తుంది అనేసి నిజం ఉందా అంటే ఏమో ఆ కార పౌడర్ కదా అది తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోగలుగుతారు లేదు ఇంట్ పసి పసిపిల్లలు ఉంటారు వీటి వల్ల ఏదైనా అనార్థం జరుగుతుంది మరి ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఇప్పటికీ మనము ఆ ఆచారాన్ని మాత్రం పాటిస్తూ ఉంటాం అందుకని కొన్ని కోపాన్ని కొన్ని లక్ష్మీదేవి నిల్వ ఉండేటువంటి వస్తువులు అని చెప్పేటువంటి వాటిని మనం ఎవరికి ఏ సమయంలో ఇవ్వకూడదు మనం తెచ్చుకోకూడదు